ప్రకృతి ప్రసాదించిన వృక్షాల్లో ఉసిరి చెట్టు ఒకటి. ఈ ఉసిరికాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలోనూ యునాని ఔషధాల్లో ఉసిరిని ఎక్కువగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్ని సంపూర్ణ ఔషధ గుణాలు కల భాగాలేనని చెప్పవచ్చు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ ఉసిరి జుట్టుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండు లాంటివి రాకుండా ఉసిరి కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఉసిరికాయల్ని ఉపయోగించి ఆమ్లా హెయిర్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు. ఈ ఉసిరికాయలు హెమరైజ్కి, మెన్రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్తస్రావాన్ని అరికట్టడానికి ఔషధంగా వాడతారు. దీని నుండి తయారు చేయబడిన నూనెని చాలా మంది నిత్యం వాడుతూ ఉంటారు. తలభారాన్ని, తలపోటుని నిరోధించి మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్ర ఎన్నో విధాలుగా ఈ ఉసిరిని వినియోగిస్తున్నారంటే దీని గొప్పదనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఉసిరికాయలోనే కాదు, ఉసిరి పండ్ల రసంతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఉసిరికాయల రసంలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగితే అరికాళ్ళ మంటలు, ఒంట్లో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. అలసటగా అనిపించినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఉసిరి బెల్లంల మిశ్రమాన్ని తరచుగా తీసుకుంటే ఉత్సాహంగా ఉంటారు. ఉసిరికాయ పొడిలో నీరు, చక్కెర లేదా తేనె కలుపుకొని తాగితే స్త్రీలకు ఋతుక్రమ సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి. ఇక ఈ ఉసిరిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 గ్రాముల ఉసిరి గింజలను నీటిలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తేనె, పటిక బెల్లం కలుపుకొని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి ఉసిరికాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. అలాగే అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరి నూనెను కలుపుకొని ఆయా ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉసిరికాయని తప్పనిసరిగా వాడుతూ ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.